నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు భారతదేశంలోనే ప్రఖ్యాతి గాంచిన దేవాలయం చిత్తూరు జిల్లా పూతనపట్టు నియోజకవర్గంలో ఉన్న కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చైర్మన్ పదవి దళితులకే కేటాయించాలి ఒకవేళ అలా కాని పక్షంలో రొటేషన్ పద్ధతిలో బీసీలకు కేటాయించాలి తిరిగి రెడ్లకు కేటాయిస్తే దీనిపై స్థానిక దళిత బీసీ ఉపయదారుల అన్ని పార్టీల నాయకులతో చర్చించి దీనిపై న్యాయపరమైన పోరాటానికి సామూహిక నిరసన కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అవసరమైతే ఇదే అంశంపై హైకోర్టులో కేసు వేసి హైకోర్టు ద్వారా మాకు కావాల్సిన దాన్ని సాధించుకుంటామని తెలియజేశారు దేవస్థానానికి అపకీర్తి అప్రతిష్ట తీసుకొచ్చే తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాను అలాగే ఈ మధ్య కాలంలో చూస్తే గతంలో కాణిపాక దేవస్థానం యొక్క చైర్మన్ పదవి దళితులకు కేటాయిస్తూ జీవో ఇచ్చి వెనువెంటనే నాగజ్యోతి అనే ఒక మహిళ నాయకురాలికి ఆ పదవి కేటాయిస్తున్నట్టు తీర్మానం చేసి వెంటనే కొంతమందికి గ్రూప్ రాజకీయాలు సృష్టించి లేనిపోని గొడవలు సృష్టించి ఆమె స్థానికురాలు కాదని ఆమెకు ఆ పదవి రానియకుండా చేసి నానాయాగి చేసి కొంతమంది ఇతరులకి కేటాయిస్తున్నామని చెప్పి దాదాపు 2 సంవత్సరాలు అలాగే నాంచి ఎవరికి లేకుండా చేసి మధ్యలో గంగాధర్ నెల్లూరుకి సంబంధించిన ఒక మహిళా నాయకురాలికి ఇవ్వడం జరిగింది దాన్ని ప్రజలందరూ మరీ ముఖ్యంగా స్థానికులు ఉభయదారులు వ్యతిరేకిస్తే దాన్ని రద్దు చేసి స్థానికంగా ఉన్నటువంటి ఒక నాయకుడికి ఇచ్చారు కాకపోతే ఆ టర్మ్ ఇప్పుడు ముగిందన్నందున వెనువెంటనే అదే సామాజిక వర్గానికి చెందిన స్థానిక ఉభయదారుడికి ఇవ్వమని కొంతమంది నాయకులు మంత్రి గారిని ఇతర ఉన్నతాధికారుల్ని అలాగే స్థానిక ఎమ్మెల్యే గారిని కలవడం అందరికీ తెలిసిందే మన మీడియాలో కూడా చూసాము ఇక్కడ ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏందంటే అలాగే ఏ నాయకులైతే ఎవరికైతే కావాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా గమనించాల్సిన విషయం ఏందంటే గతంలో ఎస్సీలకు కేటాయించిన పదవిని వాళ్ళకి రానియకుండా చేసి సడన్ గా రెడ్లకు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ అదే పదవిని తిరిగి రెడ్లకే కేటాయించాలని కోరడం ఎటువంటి సమంజసమని మీరే సమాధానం చెప్పాలని కోరుతూ అలాగే సామాజిక న్యాయమని నిరంతరం డబ్బా కొట్టుకోవడం ప్రతి ఒక్కరు చూస్తున్నాము సామాజిక న్యాయం అని చెప్తూ దళితులకు బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి మిమ్మల్ని ఏమనాలండి మెజారిటీగా ఉన్నటువంటి బీసీలకు అలాగే రొటేషన్ పద్ధతిలో ఎస్సీ బీసీలకు ఇవ్వాల్సిన చైర్మన్ పదవిని మీరు తన్నుకుపోవడం ముమ్మాటికి కరెక్ట్ కాదు అలాగే స్థానికంగా ఉన్నటువంటి 16 గ్రామాల నుంచి ఉభయదారులందరూ కలిసి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే కాణిపాక దేవస్థాన చైర్మన్ పదవి స్థానికంగా ఉన్నటువంటి దళిత ఉభయదారులకు ఇవ్వాలని అలాగే బోర్డు సభ్యులుగా ఉభయదారులకే చోటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒకవేళ రొటేషన్ పద్ధతిలో ఇతర కులాలకు ఇవ్వాల్సి వస్తే తర్వాత బీసీ వర్గాలకు చెందిన వారిని కాణిపాక దేవస్థాన చైర్మన్ గా ఎన్నుకోవాలని వారికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఒకవేళ తిరిగి కాణిపాక దేవస్థాన చైర్మన్ రెడ్లకే కేటాయిస్తే తప్పకుండా దీనిపై చట్టపరంగా పోరాటం చేయడానికి హైకోర్టులో కేసు వేసి దీనిపైన తీవ్రంగా పోరాటం చేయడానికి అందరి సహకారంతో స్థానికంగా ఉన్నటువంటి ఉభయదారులు నాయకులు వివిధ పార్టీల నాయకులు అందరితో కలిసి కార్యాచరణ చేసి ప్రణాళిక రూపొందించుకొని భవిష్యత్తులో ఖచ్చితంగా కాణిపాకం దేవస్థాన చైర్మన్ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదని తెలియజేస్తూ ప్రస్తుతం నేను ఒక ప్రాజెక్ట్ పని మీద ఛత్తీస్గఢ్ లో ఉండడం వల్ల ఈ వీడియో చేస్తున్నాను త్వరలో నేను ఆంధ్రాకు వస్తున్నాను ఆంధ్రాకు వచ్చిన వెంటనే దీనికి సంబంధించిన గౌరవ జిల్లా మంత్రి వర్యుల్ని ఎమ్మెల్యే గారిని అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఉభయదారులందరినీ కలిసి దీనిపై ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ ఇచ్చి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కాణిపాక దేవస్థానం చైర్మన్ పదవి ఎస్సీలకు కానీ బీసీలకు కానీ కేటాయించేంత వరకు మేము నిద్రపోమని మా పోరాటం ఆగదని
అవసరమైతే హైకోర్టులో పిటిషన్ వేసి దీని మీద ప్రత్యేకంగా పోరాటం చేసి సాధించుకునేంత వరకు నిద్రపోమని తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సాధించేంత వరకు వదిలిపెట్టబోమని హెచ్చరిస్తూ ఇంకొకసారి దళితులకు అన్యాయం చేసిన దళితుల పేరుతో ఎలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసిన ఎవర్ని ఉపేక్షించేది లేదని తెలియజేస్తూ మేము కాణిపాక దేవస్థానం చైర్మన్ దళితులకు సాధించేంత వరకు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు యూత్ గ్రామ పెద్దలు అలాగే వివిధ పార్టీల నాయకులు ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అందరితోనూ కలిసి పార్టీలకు అతీతంగా విభేదాలకు అతీతంగా ఖచ్చితంగా సాధించుకునేంత వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఎప్పటికైనా కాణిపాక దేవస్థానం ఉన్నతాధికారులు కావచ్చు జిల్లా మంత్రివర్యులు కావచ్చు పూతలపట్టు శాసనసభ్యులు కావచ్చు దీని గురించి ప్రత్యేక దృష్టి పెట్టి దళితులకి బీసీలకి న్యాయం చేయాలని కోరుతున్నాను।